ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. లాస్ట్ వీడియోలో డబ్బు సంపద ఐశ్వర్యం అనే దానికి ఆ క్యారెక్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి లేదంటే ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారండి. డబ్బు సంపద ఐశ్వర్యం ఏది దేనికి సపోర్ట్గా ఉంటుంది, ఏది దేన్ని మనం ఏ విధంగా అంటే అలవర్చుకోవాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనము ఇంకా ఇంత మనం వీడియోలు వింటున్నా సరే లేదా క్లాస్లోకి వస్తున్నా సరే ఇంకా చాలామందికి డబ్బు రావట్లేదు. రీసెంట్లో ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. వచ్చేసి అన్నాడు కదా గురుగారు నేను మూడు నాలుగు క్లాసులు అటెండ్ చేశాను, దాంతోపాటు స్పెషల్ క్లాస్ కూడా అటెండ్ చేశాను, అయినా ఇంకా నా దగ్గరికి ఏమి రావట్లేదు. రెగ్యులర్గా నేను మెడిటేషన్ చేస్తున్నాను, మామూలు కాదు ఆరు నెలల నుంచి చేస్తున్నాను, ఇంకా ఎందుకు రావట్లేదు నా దగ్గరికి. కొంచెం మొహం చూశాను అబ్బాయి, నీ దగ్గర డబ్బు రాదని చెప్పేశాను. ఇంకా పది క్లాసులు అటెండ్ చేశాను, నీ దగ్గర డబ్బు రాదు. ఎందుకలా అన్నారు? అలాగే నా వీడియోలు చూసినా నీ దగ్గర డబ్బు రాదు. ఓకే, నువ్వు ఇంకా ఇంకో ఏడాది మెడిటేషన్ చేసినా నీ దగ్గర డబ్బు రాదు. షాక్ అయిపోయినాడు. అదేంటి సార్ అన్నాడు. అతని ముఖంలో ఒక ధైర్యం కానీ ఒక గంభీరత్వం కానీ ఒక ఉన్నత స్థితి కానీ అవన్నీ లేవు, దీనస్థితిలో అలా కూర్చున్నాడు ఆయన. ఇంత సబ్జెక్టు తెలిసిన తర్వాత నీకంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతోమంది దూసుకుపోతున్నారు, కానీ నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు డబ్బు? ఒక్కసారి ఆలోచించు, అసలు నన్ను కలిసే అవసరమే లేదు. నా క్లాస్కి వచ్చిన తర్వాత నా దగ్గర రావద్దని చెప్తాను, ఎవరిని కూడా పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా రావద్దని చెప్తాను, నేను ఓపెన్గా చెప్తాను. క్లాస్లో మనం ఎలాంటి సబ్జెక్ట్ ఇస్తున్నామంటే తనకు తానుగా అన్ని సృష్టించుకోవాలి, అన్ని నిర్మించుకోవాలి, తనకు తానుగా ఒక ఉన్నతంగా ఉన్నత స్థాయిలో బతకాలని మనం సబ్జెక్ట్ ఇస్తున్నాం. జ్యోతిషం లేదన్నాం మన సబ్జెక్ట్లో, దేవుళ్ళు పూజలు లేవన్నాం, మూఢ నమ్మకాలు లేవన్నాం, చేదాస్థాలు లేవన్నాం. ఇంత ఓపెన్గా చెప్తూ అసలు నువ్వెవరు, నువ్వు తప్ప ఈ సృష్టిలో ఇంకేం లేదు అనే దాన్ని మనం నిరూపించాం. స్పష్టంగా ప్రతి ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీకు చెప్పాం. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇతరుల మీద ఆధారపడడం, అంటే ఇప్పుడు నన్ను వచ్చి అడిగామంటే మళ్ళీ నన్ను నా మీద ఆధారపడ్డట్టే కదండి. అవునంతే. నన్ను వచ్చి అడిగి మళ్ళీ అడిగావంటే నువ్వు నా మీద ఆధారపడ్డట్టే, అప్పుడు విశ్వం నీకు ఎలా సహకరిస్తుంది? నేనేం చెప్పాను, మన సబ్జెక్టులో మీరు డబ్బు విశ్వం తప్ప ఇంకేం లేదన్నాను. అవును. నా దగ్గర రావద్దని ఓపెన్గా చెప్పాను నేను. చెప్పిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చావంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు, విశ్వం మీద కాన్ఫిడెన్స్ లేదు, డబ్బు వస్తుందని నమ్మకం లేదు. ఆ బేలతనం అనేది ఆ ఫేస్లో కనిపించింది. కాబట్టి బాబు నువ్వు ఇలా ఉంటే మాత్రం ఎప్పటికి కూడా డబ్బు రాదు, ఇది నువ్వు ఫైనల్ అయిపోయి. కానీ నేను కాదు కదా, ప్రపంచంలో దేవుడు కుబేరుడు వచ్చి నీకు ఇచ్చినా సరే ఆ డబ్బు రాదు. మనం సినిమాలో ఒక సినిమా లేదా చూపించాడు, మహాభక్తుడు కఠిన దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కొట్టుమిట్టుతున్న పార్వతి చూసింది, అయ్యో వాడు అంత బాధపడుతున్నాడే ఏమని ఇవ్వచ్చు కదా. శివుడు సైలెంట్గా ఉన్నాడు. ఆమె తిక్కొచ్చేసి కోపం వచ్చేసి ఏదో చేస్తాను నేను అని చెప్పేసి ఇద్దరు కలిసి భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మహాభక్తుడు అలా వస్తున్నాడు. వస్తుంటే వాడు ముందు నుంచి ఒక గుడ్డివాడు వెళ్ళాడు. గుడ్డివాడు వెళ్తుంటే వీడు ఏం చేస్తాడంటే అయ్యో పాపం గుడ్డివాడు కదని ఏదో దానం చేస్తాడు. గుడ్డివాడు వెళ్ళిపోయినాడు. కరెక్ట్గా ఏం చేసిందంటే పార్వతి ఆ వచ్చే దారిలో ఒక బంగారు మూటేసింది. ఈ భక్తుడు వచ్చే దారిలో కొద్ది దూరంలో ఒక బంగారు మూటేసింది. అప్పుడే గుడ్డివాడు వీడు దానం చేశాడు కదా. అవును. వీడికి ఒక ఆలోచన వచ్చింది, నాకు కళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, పాపం ఆ గుడ్డివాడు ఎలా పనులు చేసుకుంటాడు, ఏం చేస్తాడు, వాడు పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒకసారి వాళ్ళగా మనం కళ్ళు మూసుకొని చూద్దామని చెప్పేసి, వాడు నిజంగా గుడ్డివాడు, వీడు నేను అలా యాక్ట్ చేస్తా అని చెప్పేసి కళ్ళు మూసుకొని మూటను దాటిపోయాడు. ఇప్పుడు శివుడు అన్నాడు పార్వతి, ఇదేంటండి విచిత్రం, ఇలా ఎలా జరిగిందంటే నేను చెప్పాను కదా వాడు యోగంలో లేదు, వాడు యోగంలో లేదు కాబట్టి అప్పుడే వాడు కలవడం ఏది, ఆలోచన వీడికి రావడం ఏది, ఆ మూట దాటిపోవడం, వాడు యోగంలో లేదు కాబట్టి. యోగంలో లేదు అంటే యోగం నువ్వు కొని తెచ్చుకోవాలని నేను క్లాసులు చేస్తున్నాను. క్లాస్లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ వైపు చిన్నవి కూడా చిన్న ఒక కించిత్ కూడా నువ్వు ఆలోచించకపోతే ఇంకా నువ్వు నీ ఉనికిని కోల్పోకుండా నువ్వు అలాగే అలాగే ఉంటే అవిటి గురించి ఆలోచిస్తే నీకు డబ్బేలు వస్తాయి. డబ్బు రాకపోవడానికి కొన్ని ప్రతిబంధకాలు, కొన్ని వాక్యాలు, కొన్ని మాట్లాడే మాటలు, కొన్ని చేష్టలు ఏంటి అనేది మనం చూద్దాం. షూర్. ఫస్ట్ డబ్బు అంటే భయపడడం. డబ్బు అంటే భయపడ్డంత మట్టుకు మీ దగ్గర డబ్బు రాదు, ఎందుకంటే మీరు ఊహించడానికి భయపడుతున్నారు. ఒక పది లక్షలు కానీ ఒక కోటి రూపాయలు అనగానే అవి ఎక్కడి నుంచి వస్తాయి, అవి వస్తే నేను ఏం చేసుకుంటాను, నాకు ఐదు లక్షలు అయితే సరిపోతుంది, రెండు లక్షలు అయితే సరిపోతుంది, అవన్నీ నేనేం చేయాలి అంటే డబ్బు అంటే భయం అనేది ఎంత ఎంత పట్టి పెడుస్తుంది అంటే వినడానికి బాగుంది.
అవును, నాకు 1 కోటి రూపాయలు కావాలి, వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తాను. కానీ నిజంగా కూడా 1 కోటి రూపాయలు వస్తే ఏం చేయాలని నీకు అర్థం కాని స్థితిలో భయపడుతున్నావు. కాబట్టి దాన్ని ఊహించడానికి భయం అనేంత మటుకు నీ దగ్గర డబ్బు రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నాతో కావడం లేదు. మనం ఆంధ్రులు ఆరంభ షూర్లు అని ఒక మన నాను, అవును, మనం మొదలుపెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు. అవును, ఎందుకు ఉండదు? అక్కడ ఏమవుతుందంటే నువ్వు మొదలు పెట్టేటప్పుడు నీ ఆలోచన చాలా గొప్పగా ఉంది, నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇంత స్ప్రెడ్ చేస్తాను నా బిజినెస్ని, అన్నీ బాగున్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అది మొదలు పెట్టక ముందే దాని గురించి అందరికీ చెప్పేస్తున్నావు. ఓకే, మొదలు పెట్టక ముందే అందరికీ చెప్పేస్తున్నావు. చెప్పగల వాళ్ళ నుంచి అన్ని నెగిటివ్స్ వస్తున్నాయి. అక్కడ ఏమైపోతుంది, కొద్దిగా దూరం వెళ్ళేసి ఆగిపోయి మళ్ళీ అంత రివర్స్ అయిపోయి అంత లాస్ అయిపోతున్నావు. ఎంత పెద్ద పొరపాటు, ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఏం చేసినా సరే ఎవరికి చెప్పకండి, లాస్ అయితే మీరే అవుతారు. మీకు సృష్టించుకోవడం తెలిసింది కదా, మళ్ళీ పికప్ అవుతారు, మళ్ళీ పికప్ అవుతారు. నాకు ఒక స్టూడెంట్ కాల్ చేశాడు, ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ లేదు, జీరో, ఏం చేయాలో అర్థం కాని స్థితి. సరే నాకు తోచింది, నేను కొన్ని సలహాలు ఇచ్చాను. బాగా దూసుకుపోయాడు, దూసుకుపోయాడు, మన సబ్జెక్ట్ని మర్చిపోయాడు. సబ్జెక్టు క్లాస్కి వచ్చాడు తెలుసు, కానీ ఈ సబ్జెక్ట్ కొద్దిగా పక్క పెట్టేసి దాంట్లో ఆయన బిజినెస్లో నిమగ్నం అయిపోయి దాంట్లో కొన్ని కొత్త కొత్త కథలు సృష్టించుకున్నాడు. ఆయన ఈ సబ్జెక్ట్ని మర్చిపోయాడు, తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయాడు. బా, ఈరోజు నాకు కాల్ చేసి ఆయన చెప్పిన మాటలు ఏంటి, నాకు ఎంత ఆనందం వేసిందంటే గురుగారు ఏం లేదు, సింపుల్గా మొత్తం అంతా పోయింది, ఏం లేదు, కానీ ఇప్పుడు నేను అంత ఎక్కువ సృష్టిస్తాను. మనం ఏమంటామంటే సహజంగా మనం నేను సంపాదిస్తానని చెప్తాం. ఎవడు సంపాదించాడు, సృష్టించుకున్నదే నువ్వు సంపాదిస్తావు, ఆ విషయం నీకు తెలియదు. నువ్వేదైతే సృష్టించుకుంటావో దాన్ని మాత్రం నువ్వు సంపాదిస్తావు, తప్ప నువ్వు సంపాదించేది ఏమి ఉండదు. అప్పుడు ఒక సినిమా తీయాలంటే అదంతా ముందు నువ్వు ఊహిస్తావు, అంటే దాన్ని సృష్టిస్తావు, ఒక క్రియేషన్. ఓ ఆ సినిమాలో ఎక్కడేముండాలి, ఏం సీన్లు ఉండాలి, దాన్ని ఎట్లా హిట్ చేయాలి, అదంతా నువ్వు క్రియేషన్ చేస్తావు. దాని ద్వారానే నీకు సంపాదన వస్తుంది. నువ్వు సంపాదించుకోవడం ఇది, నువ్వు సృష్టించుకోవడం ముందు నేర్చుకోవాలి డబ్బు సంపాదన ఎలా సృష్టించుకోవాలి, అది మనం క్లాస్లో చెప్తాం సింపుల్గా. అది ఎప్పుడైతే నీ దగ్గర ఉందో నువ్వు అడవిలో కూర్చున్నా నీ దగ్గర డబ్బు వస్తుంది. అడవిలో కూర్చుని నీకేం కావాలి, నీ అవసరాలన్నీ తీరుతాయి. అప్పుడు మనం కొన్ని కొన్ని ఎత్తుల గురించి, కొందరు యోగుల గురించి, వాళ్ళ గురించి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తింటాం. మనం అనుకోకుండా ఆయన ఎక్కడో బయలుదేరుతున్నారు శిష్యులతోని, బయలుదేరడం ఆహారం లేదు ఏం లేదు, ఆ పిల్ల ఈ శిష్యులందరికీ ఆకలిస్తుంది, ఆకలిస్తుంటే వాళ్ళ మొహాలు చూడలేక గురువుగారు అన్నాడు అనగానే ఏంట్రా ఆకలిస్తుందా, సరే అట్లా కూర్చున్నాడు అనుకోకుండా ఎవరు ఆటవికులు అలా వస్తూ వీళ్ళని చూసేసి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఆహారం అంతా వీళ్ళకి పెట్టాడు. వాళ్ళకి భోజనం కావాలని సృష్టించాడు గురువుగారు. అక్కడేదో మహత్యం కాదు, అక్కడ మహత్యాలు ఏం లేవు. ఇక్కడ మన సబ్జెక్టులో ఎలాంటి మహత్యాలు లేవు, నువ్వే పెద్ద గురువు అని చెప్పాను, నీ దగ్గర బోలెడు మహత్యాలు ఉన్నాయి. ఆ మహత్యాలు ఏవైతున్నాయో అవి సృష్టించుకోవడం అంటారు మన సబ్జెక్టులో. ఓకే, నువ్వు ఏది సృష్టించుకుంటా నీ దగ్గరకు వస్తుంది, నువ్వు సంపాదించేదేం లేదు. నువ్వు డబ్బులు సృష్టించుకుంటే డబ్బు వస్తుంది, ఊహలు సృష్టించుకుంటే ఊహలు వస్తాయి. ఎలాంటి ఊహలు సృష్టించావు నీ దగ్గరకు వస్తాయి. నీ సృష్టించుకోవడం అనేది ఇంకా నీకు ధైర్యం సరిపోవట్లేదు, కాబట్టి నీ దగ్గర డబ్బు రావట్లేదు, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ఆ పిరిగితనం ముఖంలో కనిపిస్తుంది. నా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది సాధించిన వాళ్ళు ఎంత హ్యాపీగా చెప్తున్నారు, ఆడవాళ్ళ నుంచి ఎంతో గొప్పగా చెప్తున్నారు, మేము ఇది సాధించామండి, ఇంత డబ్బులు కొట్టి కొన్నామండి, ఇది పెట్టి ఇది చేసామండి అది చేసామండి. ఏడాది అవుతుంది, 6 నెలలు మెడిటేషన్ చేసావు, 4 క్లాసులు అటెండ్ చేసావు, ఓ కొత్త వస్తువు కొన్నావా, కనీసం డ్రెస్ అన్న బాగుందా. నేనేమన్నాను, అప్పు చేసో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను, సరే మీ యాటిట్యూడ్ని ముందు మార్చుకోండి. ఒక డ్రెస్సింగ్ కానీ, ఒక చైన్ కానీ, ఉంగరం కానీ, అదే పాత డ్రెస్ వేసుకొని వచ్చేటప్పుడు అప్పుడు ఏది వచ్చిందో అదే అదే షర్టు అదే బేలగా, కనీసం కనీసం షేవింగ్ కానీ లేకపోతే కటింగ్ కానీ ఒక ట్రిమ్గా చూస్తాబా, ఏమున్నాడో అనిపించే ఆ భావన లేదు. నీకు ఎలా వస్తుంది డబ్బు సంపద, కాబట్టి నీ దగ్గర రాదు. ముందు నువ్వు యాటిట్యూడ్ నువ్వు మార్చుకోలేదు, కాబట్టి నీ దగ్గర రాదు. ఇక నువ్వు క్లాసులకు రావడం కూడా వేస్ట్ అని చెప్పాను. 4 క్లాసులు వచ్చాడు, స్పెషల్ క్లాస్ వచ్చాడు, 6 నెలలు మెడిటేషన్ చేశాడు. అవును, నీ యాటిట్యూడ్ మారినప్పుడు అది అంత ఎట్లా వస్తుంది? ఎన్నోసార్లు చెప్పాను నేను, డబ్బు సంబంధం దగ్గర రావాలంటే నువ్వు ఆ విశ్వాన్ని నమ్మించాలి, నీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. ఏమని, నేను ధనవంతుడిని అని అన్నప్పుడు ధనవంతుడు ఎలా ఉంటాడు? యాటిట్యూడ్గా మీరు మార్చుకోవాలి. మీరు మొత్తం ఒక మంచి డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఒక కాస్ట్లీ కంపెనీ, మీరు ఇవి బ్రాండెడ్ ఐటమ్స్ కొనాలి. ఏమీ లేవే, అలాగే అప్పుడు ఎలా వచ్చాయో ఇప్పుడు ఎలా వచ్చాయో, ఎలా వస్తుంది దగ్గర డబ్బు? ఇది డబ్బు మన దగ్గరికి రాకపోవడానికి ప్రతిబంధకాలు. ఇంకేం చెప్తున్నాం, డబ్బు అంటే భయం. అలాగే డబ్బు శాశ్వతం కాదు అని మనం మాటలు మాట్లాడదు. డబ్బు ఏం శాశ్వతం, అది శాశ్వతం కాదు. అది మాట అంటే గ్రేట్, మాట అనేది మాట మీద నిలబడాలి. అవి ఏవి పనిచేయవండి, గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలన్నీ మొత్తం ఎటు కాకుండా పోయిన మాట మీద నిలబడ్డారు, చివరి టైంలో చాలా కష్టపడ్డారు. మనం ఇంతకుముందు కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం.
కాబట్టి డబ్బు శాశ్వతం కాదు అనే డబ్బుకి వ్యతిరేకమైన మాటలు మీరు ఎప్పుడు మాట్లాడకండి. మాట్లాడారంటే మాత్రం మీరు ముందుకు పోలేరు. అలాగే ఒక సినిమాలో పాట ఉంది, ప్రేమ ఉంటే చాలు పూరి గుడిసెలైనా ఉండొచ్చు, పరమాణాలు అక్కర్లేదు అని చెప్పేసి బాయ్ సినిమా లేదు ఒక సాంగ్ ఉంది. నిజంగా కూడా అలా ఉండగలుగుతారండి? చెప్పండి. డబ్బు కావాలి సార్. డబ్బు లేకుండా నువ్వు పూరి గుడిసెలు ఎట్లా అమ్మాయిని ప్రేమించేసి పూరి గుడిసె ఉంచుకోవడం సరిపోద్దా? ఊరుకుంటుందా? తన్ని పెడుతుందా? అవునా కదా. అవును. కాబట్టి అవి అప్పుడు ఆ లిరిక్ ఆయన ఎందుకు రాసాడో నాకు తెలియదు, కానీ అది చాలా రాంగ్ అండి. ఈ యొక్క యుగానికి, ఈ యొక్క కలియుగానికి, అలాగే ఈ యొక్క జనరేషన్కి డబ్బే ముఖ్యం కాబట్టి అలాంటివి మీరు నమ్మకండి. ప్రేమ ఉండే చాలు, దాని ఏమున్నది, ఇలాగైనా ఎట్లా ఇలాగైనా మనం గడుపుదాం. ఎందుకు ఆ దరిద్రం బతుకు బతుకుడు? హ్యాపీగా అమరనాథ దగ్గర మంచి డబ్బులతో నువ్వు హ్యాపీగా ఒక మహారాణిలాగా బతికి వాడు పూరి గడిచేలా ఎందుకు పోతావు? అవునా కదా. అవును. ఇట్లాంటి లిరిక్స్ అన్నీ మనకు తప్పు, మన సబ్జెక్టులో లేవు, వాటన్నీ కొట్టిపడేయండి. ఎందుకంటే ఇవన్నీ డబ్బు రావడానికి ప్రతిబంధకాలు ఇవన్నీ. అలా ఇంకేం చేస్తాం, అంత డబ్బు నేను హ్యాండిల్ చేయలేను. మనం ఇంత కూడా చెప్పుకున్నాం మనం. అవును. అమ్మో అంత డబ్బు వస్తే నేను ఎలా హ్యాండిల్ చేయగలను, నాకేం తెలియదు. నీకేం తెలియదు అనే మాట నువ్వు ఎప్పుడైతే అన్నావో విశ్వం నీకు ఆ డబ్బునివ్వదు. నేను ఎంత డబ్బులనైనా హ్యాండిల్ చేయగలను అన్నప్పుడు ఆ డబ్బుతో పాటు దాన్ని మెయింటైన్ చేసే జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. ఇవన్నీ డబ్బు మన దగ్గరికి రావడానికి ప్రతిబంధకాలు. ఇలాంటి మాటల్ని కానీ లేకపోతే ఇలాంటి వాక్యాలని కానీ మీరు వినకండి. వాటిని ఏమిటే మీ మనసులో ఉంటే ఆ భావాలు ఏమైనా ఉంటే వాటిని తుడిచివేయండి. అప్పుడు మాత్రం మీ దగ్గరకు డబ్బు వస్తుంది. కాబట్టి మీరు డబ్బు విషయంలో ఎక్కడ కూడా భయపడకండి. భయపడ్డారంటే మీ దగ్గర డబ్బు రాదు. మీకు 10 లక్షల కోటి రూపాయలు అప్పుండండి. నేను 10 కోట్లు సంపాదిస్తాను అనే కాన్ఫిడెన్స్ కలిగి ఉండండి, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. ఈ 10 లక్షలు ఎలా కట్టాలని మీరు ఆలోచించేంత మటుకు మీ దగ్గర డబ్బు రాదు. కాబట్టి డబ్బుకు వ్యతిరేక పదాలు కానీ లేకపోతే డబ్బు గురించి తక్కువ మాట్లాడడం కానీ ఇట్లాంటివి మీరు ఎప్పుడు కూడా చేయకండి మీ జీవితంలో. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.